49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రజానీకం కోరుతున్నటువంటి వీళ్ళ ప్రయోజనాలు నెరవేర్చే ప్రయత్నం చేయాలి. లేకపోయినట్టయితే మీకు పుట్టగదులు ఉండవు. భారతీయ జనతా పార్టీని బూడిద చేసేంత వరకు కూడా తెలంగాణ సమాజం విడిచిపెట్టదు. ముఖ్యంగా ఇవల్ల మా కోల్బెల్ట్ ఏరియాలో 4 సింగరేణి బొగ్గు బ్లాకుల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఓపెన్ యాక్షన్కి పెట్టినారు, వేలానికి పెట్టినారు. అదే గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే లిగ్నైట్ మైన్స్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి లేఖ రాసిన, మా కేటీఆర్ గారు ప్రహ్లాద్ జోషి గారికి బొగ్గు శాఖ మంత్రికి లేఖ రాసిన, 10 సింగరేణి సంస్థ అధికారులు ఢిల్లీకి వెళ్ళి మొరబెట్టుకున్న మా తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేస్తూ సింగరేణిని ప్రైవేటీకరించే కుట్ర చేస్తూ ఉంది. ఇవాళ దానికి నిరసనగా సింగరేణి కార్మికుల పక్షాన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలం కోల్బెల్ట్ ఏరియాలో మొత్తం నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇవాళ దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ స్పందించాలి. లేకపోయినట్టయితే బిడ్డ, మిమ్మల్ని తెలంగాణలోని సింగరేణి కార్మికులు ఈ బొగ్గు బావిలో వేసి బొందబెట్టే రోజులు కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను మంచిర్యాల వేదికగా భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తూ ఉన్నా. బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే సుదీర్ఘంగా 6 పోరాటం, 1969లో 369 మంది మాలాంటి విద్యార్థుల బలిదానాలు, అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి లాంటి మహానాయకుల ఆమరణ నిరాహార దీక్షలు, వేలాది మంది ఆత్మ బలిదానాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున పోరాటాలు, వీటన్నిటి ఫలితంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం, దీన్ని ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని 6 ప్రజల ఆకాంక్షని కించపరిచేటట్టుగా నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి తీరు డెఫినెట్గా తెలంగాణ ప్రజల్ని గుండెల మీద తన్నినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోయినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం తిరగబడుతుంది, మరొకసారి విడికిలెత్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రతిబింబంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ సంస్థ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలువడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న దగ్గరానికి పిలువడం జరిగింది. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున 3,000 బైక్లతో నల్ల జెండాలతో నిరసన ర్యాలీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్న దగ్గర దద్దమ్మలైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు మన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీసుకురాలని తెలంగాణ ప్రజల్ని ఆకాంక్షని అపహాస్యం చేస్తూ రాష్ట్ర విద్యలను దుర్మార్గంగా హేళన చేస్తున్న ప్రధానమంత్రి లాంటి వ్యక్తే మాట్లాడడం, ఇప్పటికైనా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిపైన కూడా వాళ్ళు స్పందించాలి. ఇవాళ నేను ఇంకో మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా, 7 దాటిపోయింది విభజన జరిగి. ఇవాళ 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిపాలన, తెలంగాణలో మా పరిపాలన కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. విభజన జరిగిపోయిన తర్వాత విభజన అంశం మీద మాట్లాడండి.